అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నివాసంలో ఆదివారం అర్ధరాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలంపూర్లోని శాంతినగర్లో గల సంపత్ కుమార్ నివాసానికి ఒక్కసారిగా పోలీసులు ఐటీ అధికారులు చేరుకున్నారు. సంపత్ కుమార్ ఇంట్లో రూమ్కు తాళాలు వేసి ఉండగా వాటిని బద్దలు కొట్టి లోనికి చొరబడి సోదాలు నిర్వహించారు. బెడ్రూమ్లో బీరువాలో ఉన్న బట్టలు మొత్తం చెల్లాచెదురుగా వేశారు. బెడ్ కింద నుంచి చిన్న చిన్న బ్యాగులను తనిఖీ చేశారు. ఐటీ అధికారుల సోదాల్లో సంపత్ నివాసంలో ఎలాంటి నగదు బంగారం వంటివి దొరకలేదు. ఐటీ సోదాల సమయంలో సంపత్ కుమార్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తక్షణమే సంపత్ కుమార్ను ఇక్కడికి పిలిపించాలని ఆదేశించారు అధికారులు. లేదంటే హైదరాబాద్ నుంచి మరిన్ని ఐటీ బృందాలు రావాల్సి ఉంటుందని హెచ్చరించారు. డిపార్ట్మెంట్ కనుక గౌరవం ఇచ్చి అవునా కాదా మొగోళ్ళు ఎట్లా పోతారండి బెడ్రూమ్ లకు, లేడీస్ ఉంటే ఎట్లా పోతారండి, లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎట్లా పోయినామండి అని అడుగుతున్నా. ప్రొసీజర్ అది ఎలక్షన్ కమిషన్ చెప్పిందా, కేసీఆర్ చెప్పిందా, లేడీ కదా, ఎస్పీ లేడీ కదా, కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ లేడీ కదా. ఐటీ అధికారులు పోలీసులు తీవ్ర భయాందోళనకు గురి చేయడంతో సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి మహాలక్ష్మిని హాస్పిటల్ కు తరలించారు. అంతలోనే తన నివాసానికి చేరుకున్న సంపత్ కుమార్ పోలీసుల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళలు ఉంటారని కూడా చూడకుండా మహిళా సిబ్బంది లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. ఇంట్లోకి చొరబడి మహిళలను కూడా చూడకుండా భయభ్రాంతులకు గురి చేసి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తనిఖీ చేసే సమయంలో కనీస మహిళా సిబ్బంది కూడా లేకుండా ఇంట్లోకి చొరబడిన అధికారులు సంపత్ కుమార్ కుటుంబ సభ్యులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. కనీస మహిళా సిబ్బంది లేకుండా మహిళలు ఉన్న ఇంట్లోకి అధికారులు ఎలా ప్రవేశిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు లాఠీలు గన్లతో రావాలి కానీ సంచులతో రావడం ఏంటి, ఆ సంచులు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు సంపత్ కుమార్. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, సంపత్ కుమార్ ఇంట్లో పోలీసులు ఎందుకని తనిఖీలు నిర్వహించారు, వారికి ఎలాంటి సమాచారం వచ్చింది, అలాగే ఏమైనా కీలక పత్రాలు ఏమైనా లభించాయా, ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి? అధిక ఓవరాల్గా అలంపూర్ నియోజకవర్గం ఒక్కసారిగా అటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ ఇంట్లో సడన్ గా అంటే అర్ధరాత్రి సమయంలో పోలీసులమంటూ ఐటీ అధికారులమంటూ కూడా ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి వస్తువులంతా కూడా చిత్రవందరగా చేయడం, దాంతో పాటు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వెంటనే అక్కడికి వచ్చిన వెంటనే అందరంతా కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ నేపథ్యంతోనే వాళ్ళు నేరుగా అంటే అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ భార్య ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి వారి దగ్గరికి కూడా వెళ్ళడం, ఒకసారిగా ఆమె నివరైపోయి ఆమె వెంటనే స్పోతపి పడిపోయినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే ఒక మహిళా రూమ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వెంట ఒక మహిళా కానిస్టేబుల్ కానీ మిగతా సిబ్బందిని కూడా పెట్టుకోవాలి. అలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన తీరు అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిని ఆందోళన గురి చేసినటువంటి స్థితి కనిపిస్తుంది. విషయం తీసుకున్నటువంటి ఓవరాల్ గా వెంటనే అక్కడికి చేరుకున్నారు ఐటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు. అయితే ఎందుకు మీ ఐడి కార్డులు చూపించాలి, ఎందుకు మరి ఒకవేళ మీరు అధికారులు ఇంత ఇబ్బందులకు గురి చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అర్ధరాత్రి సమయంలో బ్యాగులు తీసుకొని మా ఇంటికి రావాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వీరంతా కూడా ఔటౌట్ ని అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఐటీ అధికారులు డౌన్ డౌన్ అంటూ కూడా పుడిసార్లు అక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. దీన్ని చూస్తున్నటువంటి అక్కడ పోలీసులు ఉగ్రత వాతావరణం నిలబడుతున్న నేపథ్యంతో అక్కడ ఉన్నటువంటి అధికారులను అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశాడు. సంపత్ కుమార్ అక్కడికి చేరుకున్నాడు.
పోలీసులను అయితే నిలదీస్తున్నాడు. ఎందుకు మీరంతా కూడా ఈ విధంగా ఉన్నటువంటి ఒక్కసారిగా అందరినీ భయాందోళన పరిచాల్సి వచ్చింది? ఐటీ అధికారులు అయితే నిదానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకు మహిళలను బెదిరించడం కావచ్చు, కార్యకర్తలను బెదిరించడం కావచ్చు, ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటూ కూడా ఒక్కసారిగా సంపత్ ఫైర్ అయ్యాడు. మొత్తంగా అలంపూర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తన గెలుపు ఖరారైనట్లుగా తను గెలుస్తున్నాడు కాబట్టి ఓర్వలేక ఇదంతా కూడా ప్రతిపక్ష, ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకుండా తేవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే సంపత్ భార్యమని ఆమె సొమ్మసిల్లి పడిపోయారో ఆమెను వెంటనే అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ఆమెకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ప్రస్తుతం మరొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి, వారు వచ్చి ఇంట్లో సోదాలు నిర్వహించే క్రమంలో సంపత్ కుమార్ ఇంట్లో ఎలాంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇలాంటివి ఎక్కడ కూడా లభ్యం కాకపోవడంతో అక్కడ నుంచి విడిగి తిరిగినట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరో రెండు రోజులే ప్రచారం ఉంది, 3 రోజుల్లోనే మొత్తంగా ఓటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇలాంటి సమయంలో ఒకసారిగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తనపై లేనిపోని అభాండాలు సృష్టించి తనపై ఆరోపణలు చేసి ఎలాగైనా సరే ఇక్కడ నన్ను ఓడించాలని చెప్పి ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. రాధిక శంకర్, మహిళా సిబ్బంది లేకుండా ఎలా వచ్చారని సంపత్ కుమార్ ప్రశ్నించినప్పుడు పోలీసులు ఇచ్చిన సమాధానం ఏంటి? ఓవరాల్ గా ఇదంతా కూడా క్లియర్ గా అక్కడ కనిపించింది. ఎప్పుడైతే సంపత్ కుమార్ అక్కడికి వచ్చాడో అప్పటి నుంచే పోలీసుల్లో కూడా ఒక ప్రశ్న, ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేకపోయింది. క్లియర్ గా ఎప్పుడైతే మహిళలకు సంబంధించినటువంటి రూమ్లలోకి వెళ్లే క్రమంలో మహిళా కానిస్టేబుల్ మస్టన్ సూట్ గా ఉండాలి, కానీ అది ఎక్కడ కూడా పోలీసులు పాటించలేదు. దీనికి సంబంధించిన సమాధానం కూడా పొంతలు లేని సమాధానంగా కనిపించింది. ఇదంతా కూడా ఒక హైటెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఒకసారిగా సంపత్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుకున్నారు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం ఎందుకు ఈ విధటువంటి బంధువులకు వాతావరణాన్ని అక్కడ చేస్తున్నారంటూ కూడా పోలీసులను ప్రశ్నించినటువంటి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఎలాంటి సమాధానం అయితే లేదు. ఓవరాల్ గా సంపత్ కుమార్ అక్కడికి వచ్చిన తర్వాత, సంపత్ కుమార్ పూర్తిలో ఫైర్ అయిన తర్వాత వీరంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇదంతా ఒక హైడ్రామా లాగా కావచ్చు, అదేవిధంగా హైటెన్షన్ వాతావరణాన్ని కూడా సృష్టించే విధంగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, అధికారులు ఎందుకని సంచులు వాళ్ళతో ఖాళీ సంచులు తీసుకొని వచ్చారని అనుకోవచ్చు శంకర్? ఇక్కడ ఓవరాల్ గా చూస్తున్నాం రాధిక, ఎప్పుడైతే ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఓవరాల్ గా ఈ ప్రచారాలు అది ఇదంతా కూడా జోరు కొనసాగుతూ వస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో కూడా చాలా సందర్భాల్లో ఉద్రితమైనటువంటి వాతావరణం నెలకొన్నాయి. మనం కొడంగల్లో కూడా చూశాము, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు దాడులు కావచ్చు, మరోవైపు వారికి సంబంధించినటువంటి వివిధ రకాల అంటే మొత్తం కూడా ఇదంతా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది, ఖచ్చితంగా ఓటమికి కారణమవుతుందంటూ కూడా వాళ్ళు ఈ విధమైన ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఇలాంటి ఏదైతే ఐటీ అధికారులని కావచ్చు, విజిలెన్స్ అధికారులని కావచ్చు, ఈ దీనికి సంబంధించి తనిఖీలు ఉన్నట్టు వాళ్ళ లోపలికి వచ్చే క్రమంలో చేతుల్లో ఒక బ్యాగులతో సంచులతో కూడి సంచులు తీసుకువెళ్ళడం అయితే అక్కడ క్లియర్ గా గమనించవచ్చు. అసలు మీరు ఐటీ అధికారులు అయితే, విజిలెన్స్ అధికారులు అయితే మీరు ఇంటికి రావాలి, ముందస్తుగా మాకు లోపలికి వచ్చినమడే క్లియర్ గా మీకు సంబంధించినటువంటి ఐడి కార్డులు చూపించి మీకు ఇష్టం వచ్చినట్లుగా కష్టానికి ఉంచుకోవచ్చు, కానీ ఎలాంటి సమాచారం లేకుండా హుటాహుట్ లోపలికి వెళ్ళడం, లోపల ఇంట్లో ఉన్న వారి చిన్నపిల్లలను మహిళలను భయాందోళనకు గురి చేయడంతో పాటు చేతుల్లో మీరు ఎందుకు సంచులతో రావాల్సి వచ్చింది, అంటే ఆ బ్యాగ్స్ లో ఏమున్నాయి, ఆ బ్యాగ్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది మాత్రం మనకి ఇంకా క్లియర్ గా తెలియలేదు. మొత్తంగా అయితే సంపత్ దీనిపైన పూర్తి స్థాయిలో ఈసీ అధికారులు కావచ్చు, అదేవిధంగా మిగతా ఎందుకు నా మీద ఇలాంటి తనిఖీలు ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక శంకర్, నైట్ టైము అది కూడా మహిళా సిబ్బంది లేకుండా మహిళలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఈ విధంగా సోదాలు చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? సంపత్ కుమార్ అనుచరులు ఏమంటున్నారు? ఓవరాల్ గా ఎప్పుడైతే ఐటీ అధికారులు, విజిలెన్స్ అధికారులు అక్కడికి వచ్చారో అప్పుడే వాళ్ళంతా కూడా వారిని నిలదీసే ప్రయత్నం చేశారా, కానీ వారు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఇంట్లో శాంతినగర్ అంటే ఆయన అలంపూర్ నియోజకవర్గం నుంచి శాంతినగర్ ఆయన సొంత గ్రామంలో ఉంటాడు, ఆ శాంతినగర్ లో
పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఈ అడావుడి అంతా కూడా ఒక అందరినీ కూడా పని బాధ్యతల్లో మునిగిపోయేటట్లు చేసింది. కానీ విషయం తెలుసుకుని ఎప్పుడైతే సంపత్ కుమార్ భార్య సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందో, విషయం ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్నాయి. పోలీసులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఎందుకంటే దగ్గర ఉన్నటువంటి పోలీసులే కావాలని ఇదంతా చేయిస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో దాదాపు 1000 మంది అంతా కూడా శాంతినగర్ దగ్గర ఇంటి దగ్గర బైఠాయించడం, పోలీసులను అడ్డుకోవడం కూడా జరిగింది. ఐటీ అధికారులకు సంబంధించి కావచ్చు, విజిలెన్స్ అధికారులకు సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ చూపించాలి, అసలు ఎవరు అధికారులు ఎవరంటూ కూడా వాళ్ళు నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులకు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్న క్రమంలో మొత్తంగా సంపత్ దీనిపడు ఓవరాల్ గా దీన్ని క్లియర్ చేసి దీని మీద అయితే సంపత్ కుమార్ పూర్తిస్థాయిలో మండిపడతాడు. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా ఇది మా గెలుపును ఓర్చుకోలేకనే కావాలనే కొందరు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. రాధిక, సంపత్ కుమార్ సతీమణి పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది శంకర్? అంటే ఓవరాల్ గా ఎప్పుడైతే వీరు నేరుగా ఇంట్లో ఉంటారో అక్కడ నుంచి ఇంట్లో కొంత ఉన్నటువంటి వస్తువులంతా కూడా చిందరవందరగా పడేయడం జరిగింది. ఈ క్రమంలోనే లోపల ఉన్నటువంటి బెడ్రూమ్ లో సంపత్ కుమార్ భార్య కూడా పడుకుని ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది. అంటే ఉటావుట్న వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా ఒక సీన్ క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళినమ్మడే ఆ చీరలు విసిరేయడం కావచ్చు, బ్యాగులు చెక్ చేయడం కావచ్చు, బీరువాలు చెక్ చేయడం కావచ్చు, అంతా సామాన్ కూడా చిందరవందర చేయడంతో అయితే అసలు తనకు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఒకసారి శ్రోతపి పడిపోవడం జరిగింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి మిగతా బంధువులు కూడా ఆమెను వెంటనే అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వ ఆస్తికి తరలించారు. అక్కడ స్పెషల్ గా ట్రీట్మెంట్ జరిగిన కొన్ని సంఘటనతో ఎదురైనటువంటి ఈ పరిస్థితిలో ఆమెకు షాక్ గురై శ్రోతప్పినట్లుగా కూడా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె పరిస్థితి బాగానే ఉంది. ఓవరాల్ గా రాత్రి జరిగిన ఈ సంఘటన వల్లనే ఆమె బాగా డిస్టర్బ్ అయిందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, అంటే ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు ఎలాంటి కీలక డాక్యుమెంట్స్ ఏవి దొరకలేదు, కానీ సడన్ గా ఇలా సోదాలు చేయడం ఇబ్బంది పెట్టడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? ఓవరాల్ గా మొదటి చూస్తున్నాం, ఎప్పుడైతే ఈ యొక్క ఎన్నికల హడావుడి మొదలైందో రాష్ట్రంలో కాంగ్రెస్ పెరుగుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరికొంతమంది ముఖ్య నేతలు వీరంతా కూడా కాంగ్రెస్ ఓటమిని కోరుకుంటున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రాబోయే ఎన్నికలు ఇంకా మాత్రం ఈ సమయం మిగిలి ఉంది. ఈ టైంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ చూస్తున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓర్చుకోలేకనే మాపై ఇలాంటి దాడులు కావచ్చు, మాపై ఇలాంటి కేసులు కావచ్చు, మాపై ఇలాంటి దౌర్జన్యాలు కావచ్చు చేస్తున్నారు అంటూ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటు చూసినా కూడా చాలా సందర్భాలలో ఒకవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలంతా కూడా ఇప్పటి వరకు మేము అంటే ఎక్కడైతే ఉమ్మడి నియోజకవర్గం పాలమూరు జిల్లాలో ఓవరాల్ గా ఒక జైలులో ఉండి బతికినటువంటి పరిస్థితి మాకు కనిపించింది, మేము ఇప్పుడిప్పుడే బయటికి వచ్చాము, చాలా మంది అసంతృప్త నేతలంతా కూడా బయటికి వస్తున్నారు, ఇలాంటి క్రమంలో ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ తమ అధికారంలోకి వచ్చి ఈ 14 నియోజకవర్గాల్లో పట్టు సాధించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనే నేపథ్యంతోనే బీఆర్ఎస్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది. పోలీసులు మరింత దారుణంగా వ్యవహరిస్తూ మొత్తంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రాధిక, శంకర్, అలంపూర్లో అసలు సంపత్ కుమార్ కు ఏ విధంగా ఉంది ప్రజాదరణ, వచ్చే ఎలక్షన్స్ లో ఆయనకి ఏ విధంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి? ఎస్ రాధిక, ఓవరాల్ గా ఎప్పుడైతే అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసిసి కార్యదర్శి కూడా కావచ్చు, ఆయనతో పాటు ఆయన సీనియర్ నేత అక్కడ, ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ లేదు, ఆయన చాలా సీనియర్ నేత, అదే విధంగా చాలా మేధావి కూడా. దీనికి సంబంధించి ఎప్పుడైతే తనకు టికెట్ అనౌన్స్మెంట్ అయిందో అక్కడ ఆ రోజు నుంచే కూడా పూర్తిగా రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోతూ వచ్చాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అబ్రహం కాదంటూ మరో 2 రోజుల ముందర చెల్లా వెంకటరామరెడ్డికి సంబంధించినటువంటి విజయుడికి టికెట్ ఇవ్వడం, దీంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో అగ్రకులాల పెత్తనం ఏంటంటూ కూడా అటు మందా జగన్నాథం కావచ్చు, మిగతా నాయకులంతా కూడా ఒక తాటిపైకి వస్తున్నారు ఇప్పుడిప్పుడే. దీంతో పాటు సంపత్కు మేము సపోర్ట్ చేయాలంటూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అబ్రహం సైతం కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. దీంతో మరో 2-3 రోజులు ఉంది. ఈ క్రమంలోనే వీరంతా ఒక ఏకతాటిపైకి వచ్చారు. ఇలాగైనా సరే అగ్రకులాల పెత్తనాన్ని నియోజకవర్గంలో పారదోలాలి, దీనికోసం ఖచ్చితంగా సంపత్ గెలిపించాలని చెప్పి కూడా
వాళ్ళు ఒక ప్రతిజ్ఞ అయితే బూనినట్టు తెలుస్తుంది. మరో 2 రోజుల్లో కూడా ఈ సంగ్రామం మొదలవబోతుంది కాబట్టి ఖచ్చితంగా సంపత్ కుమార్ ని గెలిపించుకుంటేనే సంపత్ కుమార్ లోకల్ గా ఉంటాడు, సంపత్ కుమార్ అందరితో కలుపుగోలుగుతాడు, సంపత్ కుమార్ సమస్య తీరుస్తాడు కాబట్టి అందరూ కూడా ఓవరాల్ గా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించి సంపత్ కుమార్ అయితే గెలిపించుకోవాలని పూర్తి స్థాయిలో అక్కడ సమీకరణాలు అయితే వేగంగా మారిపోయాయి. అక్కడ మేజర్ గా అసంతృప్త వర్గం అంతా కూడా ఏకమైనట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ గా నిలుస్తూ ఖచ్చితంగా విజయం వైపు కాంగ్రెస్ నడిపని చెప్పి కూడా అందరూ ఆలోచనలు అయితే చేస్తున్నారు. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.